లక్షల మందితో ప్రజలతో మీటింగ్లు పెట్టడం టీఆర్ఎస్ కి ఇది కొత్త కాదు. మేము ఎప్పుడూ పెడుతూనే ఉంటాం. ఎక్కడ పోయినా లక్షలాది జనం కేసీఆర్ గారు వస్తున్నట్టే తరలి వస్తారు. అది వారికి ఉన్నటువంటి చరిష్మా అనొచ్చు, ప్రజల ఆదరాభిమానాలు అనొచ్చు, ప్రేమలు అనొచ్చు. ఈ రోజు ప్రతి ఇంటికి కూడా మేము వారు మాట్లాడిన భాషలో మాట్లాడాలంటే అంతకన్నా ఎక్కువ మాట్లాడవచ్చు, కానీ ఆ ఆవేశంతో మాట్లాడేటప్పుడు కొంతమేరకు మనకున్నటువంటి సబ్జెక్ట్ ప్రజలకు పోయేటటువంటి అవకాశం ఉండదు. ఆవేశం ఉంటే కూడా మనం మాట్లాడేటటువంటి మనలో ఉన్నటువంటి సబ్జెక్ట్ కూడా ఆగమాగం అయిపోతుంది. కాబట్టి ఆ ఆవేశాన్ని నేను ప్రదర్శించదలుచుకోలేదు. రాజ్ న్యూస్ ద్వారా నేను ప్రజలకి మా యొక్క వాణిని ఒక పాజిటివ్ సెన్స్ లో తీసుకెళ్లదలుచుకున్నా. ఇవాళ కేసీఆర్ గారు ఒక ప్రగతికి ప్రతీక. ఈ రోజు భారతదేశంలో వారు 24 గంటల కరెంటు ఈ రోజు వారి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, ఫ్రీ ఇస్తామని ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంలో. అది ఎవరిని చూసి కాపీ కొట్టినారండి? ఇవాళ హర్ ఘర్ జల్ అనే ఒక పథకం తీసుకొచ్చినారు. అది ఏ రకమైన పథకం అండి? ఇక్కడ మిషన్ భగీరథ అని కాపీ కొట్టడమే కదా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో మీరు చూసినట్టయితే ఇవాళ ఎన్జీఆర్ఏ మన్రేగా నిధుల్ని కట్ చేసినారు. ఇవాళ ఉపాధి హామీ కూలీలు ఏమైపోవాలి దానివల్ల? ఇవాళ 187 నవోదయ విద్యాలయాలు పాఠశాలలు దేశానికి ఇచ్చినారు. మరి ఇవాళ మన రాష్ట్రానికి గుండు సున్నా. ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడేవాడు మేము మాట్లాడలేదు నేను చెప్పాను. సో ఇక్కడ ఒక్క నిమిషం నామోజీ గారు, మీరు మాట్లాడినట్టు నేను మాట్లాడేది. మీరు ఒకవేళ అరే మీరు మతం ఉద్యమంలో ఉంటే మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో ఉన్నాం. మీరు ఎంత ఇక్కడ మేము ఇవాళ అన్ని మతాలను మీరు ఒక్క మతానికి ప్రాతినిధ్యం తీసుకొని ముందుకు పోయేటటువంటి వారు. ఆగండి నామోజీ గారు, నేను అందుకే ముందే చెప్పిన, మగవాడికి ఆవేశం అక్కర్లేదు, అది చాలా తప్పు. ఆవేశం ఉన్న మగవాడి దేశంలో బాగుపడ్డాడని ఎవరికి తెలియదు? ఎవరికి గతంలో శాస్త్రాలు చెప్తా ఉంది. నేను ఏమంటున్నా అంటే వై ఆర్ యు ఇంటరప్టింగ్ మీరు మాట్లాడేటప్పుడు యా నామోజీ గారు, మా లీడర్ ని మీరు మాట్లాడేటప్పుడు బట్టలు ఇప్పేస్తే ఆయన ఎట్లుంటాడు? ఏమండి బాడీ షేమింగ్? బాడీ షేమింగ్ మాట్లాడతారు బీజేపీ నాయకులు గారు. ఆల్ దిస్ నాన్ సెన్స్ తెలంగాణలో పనికి రాదు, దేశంలో ఎక్కడైనా పనికి వస్తుంది, ఇక్కడ మాత్రం పనికి రాదు. ఆల్ దిస్ నాన్ సెన్స్ పనికి రాదు ఇక్కడ. ఒక్క నిమిషం ఆగండి నామోజీ గారు, ఆగండి మీరు మీకు ఏమవుతుంది? మాట్లాడడం డొల్లతనం బయట పడుతుందా? నన్ను మాట్లాడనిస్తే మీ డొల్లతనం బయట పడుతుందా? ఒక్క నిమిషం ఆగండి, నేనేం చెప్పినా నా ప్రభుత్వం చేసే పనులను చెప్పుకుంటా ఉన్నా. నా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులని మొన్ననే అలాగే శ్రీనివాస్ గారు, ఇవాళ 10 లక్షల జనాభాకి ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇంటింటికి పెళ్లిళ్ళు చేసినాం, 100,000 రూపాయల కట్నం ఇచ్చినారు. ఇవాళ కేసీఆర్ కిట్ రూపంలో ప్రతి ఇంట్లో ఇవాళ ప్రభుత్వ దవాఖానలలో పిల్లలు పుట్టి సంతోషంగా ముందుకు పోతా ఉన్నారు. ఈ రోజు అనేక రకమైన కార్యక్రమాలు, ఇంటింటికి నీళ్లు దాగి ఫ్లోరైడ్ పోగొట్టుకున్నాం. ఈ రోజు రైతు బంధు ద్వారా రైతులను చేరుకున్నాం. ఇవాళ ప్రతి ఒక్క వర్గానికి బంధువు అయినారు కేసీఆర్ గారు. ఇవే పథకాలు కనుక రేపు దేశంలో ఓ నదీ జలాలలో, అసలు మీ మోడీ గారికి ఒక టీఎంసీ లాంటే తెలియదు, ఒక మెగావాట్ అంటే కరెంటు గురించి తెలియదు, ఇవాళ రోడ్లు కిలోమీటర్ అంటే తెలియదు, ఇవాళ ఏం ఫిజిక్స్ తెలుసా, మ్యాథ్స్ తెలుసా, ఏం తెలుసు మీ మోడీ గారికి? డ్రెస్సులు వేసుకోవడం తప్ప, ఏ రాష్ట్రానికి పోతే ఆ రకమైనటువంటి వేషధారణ తప్ప ఇంకేమైనా తెలుసా మోడీ గారికి?